మోదెం మల్లికార్జునరావు గారు మాకు మంచి ఆధ్యాత్మిక మిత్రులు. వారు ఒక బిజినెస్ విషయానికి వస్తే చిన్న వయసు నుంచి వాళ్ళ నాన్నగారి చేస్తున్న లక్ష్మీ ఐరన్ కంపెనీ అనే దాంట్లో వాళ్ళ అన్నదమ్ముల ముగ్గురు వాళ్ళ తండ్రి గారు వాళ్ళు కలిసి చేస్తున్నారు. తర్వాత మల్లికార్జున్ గారు బాలాజీ స్టీల్స్ అండ్ సిమెంట్ అని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అప్పట్లోనే చాలా పెద్ద షాప్గా ప్రారంభోత్సవం చేసి చాలా భారీ ఎత్తున బిజినెస్ చేశారు. వారికి బాగా మంచి ధైర్యం ఎక్కువ, బిజినెస్ పరంగా మంచి ముందు చూపు ఉన్నది. తర్వాత క్రమేణా వారు అంచెలంచెలుగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఒక సుమారు ఒక 10-12 సంవత్సరాల నుంచి మన సమాజానికి ఏదైనా చేయాలనే భావనతో ఒక ఆధ్యాత్మిక సంస్థలు కానీ తర్వాత సేవా సంస్థలకు కానీ వారికి ఆ సంస్థల వారు ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో వారు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఇక్కడ నెల్లూరు జిల్లాలో గొల్లపాలెం అనే ఊర్లో 165 మంది అనాథ బాలబాలికల ఆశ్రమం ఉంది, చైల్డ్ ఆశ్రమం అంటారు దానికి. దానికి మన మల్లికార్జున గారు ప్రతి నెల 25,000 రూపాయలు విలువ చేసే రైస్ బ్యాగులు రైస్ ఆశ్రమానికి పంపిస్తారు. ఎందుకంటే ఒక నెల పంపించడం కాదు, ఇది ప్రతి నెల కంటిన్యూగా పంపించడం అనేది చాలా ఉన్నతమైన మనస్తత్వం. ఎందుకంటే రామకృష్ణ మిషన్లో ప్రజెంట్ నెల్లూరు శాఖకి వారు కార్యదర్శిగా వారి సేవలు అందిస్తున్నారు. ఇటీవల కాలంలోనే వివేకానంద రథయాత్ర భారతదేశం మొత్తం తిరుగుతూ నెల్లూరుకు ఆ రథయాత్ర వచ్చిన సందర్భంలో వారి కృషితోనే ఈ వివేకానంద రథయాత్ర చాలా విజయవంతంగా కొనసాగింది. వారు విద్య, వైద్యం, అనాథలు, వృద్ధులు అనే ఒక ఈ మానవ సేవ అనే కాన్సెప్ట్లో చాలా ముందుంటారు. వాళ్ళకి ఏంటంటే మనం భగవంతుడు డబ్బు ఇచ్చాడు, మన సమాజానికి కొంత సేవ చేయాలి అనే భావన రామకృష్ణ మిషన్లో చేరిన తర్వాత ఆయనకి బాగా మనసుకు వచ్చింది. మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఆయన చేసే కార్యం కూడా మా స్నేహితులకు తప్ప ఆయనకి ఎవరు ఆయన ఎవరికి అడ్వైజ్మెంట్ లాగా చెప్పడు. చాలా నిగూఢంగా అంటే మాకు కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఇట్లా చేశానని చెప్తుంటారు. వారి సేవ మంచి మా స్నేహిత బృందానికి కూడా మంచి ఒక మంచి భావనగా కల్పిస్తుంటుంది. అలాగే వ్యాపార రంగంలో కూడా చాలా భారీ ఎత్తున మంచి ధైర్యంగా ముందుకు అడుగులు వేసి ఆ వ్యాపారాన్ని కూడా మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకి పరమాత్మ ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తూ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. అంటే తెలుసు, భారతీయ సిమెంట్ తీసుకున్న కొత్తల్లోనే నుంచే మొదటి నుంచి ఒక స్టేట్లో 1st 10 వస్తూ ఉన్నారని తెలుసు. ఈ సంవత్సరం మీరు ఇందాక చెప్పినట్లుగా స్టేట్ 3 వచ్చినట్లు చెప్పారు, చాలా మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన బాగా పట్టుదలగా ఏ రంగంలో కూడా మంచి అభివృద్ధిని ఆకాంక్షించి ఆ టార్గెట్ని రీచ్ అవుతారు. మల్లి గారు ఏంటంటే ఆయన వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి మాకు సపరేట్గా ఆయన చెప్పరు. ఎందువల్లంటే ఆయన వ్యూ అంతా బిజినెస్ వ్యూస్ అంతా వాళ్ళు చాలా పెద్ద పెద్ద మార్కెటింగ్ ఐడియాస్తో ఉంటారు, అందువల్ల ఆ టార్గెట్ రీచ్ అవుతుంటారు. ఎందువల్లంటే ఇది విడిగా చెప్తే నలుగురు చెప్తే తీసుకునేది కాదు, వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద బిల్డర్స్ని వాళ్ళని కాంటాక్ట్ అవుతూ అటు భారతీయ సిమెంట్ మంచి పేరు ఉంది కాబట్టి రెండు కలిసి వీరి కృషి బ్రాండ్ వాల్యూ రెండు కలిసి బాగా మంచి ఈరోజు 3వ స్థానానికి వచ్చిన దానికి అవకాశం వచ్చింది.